హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చి ప్రస్తుతానికైతే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట మొత్తం దీని ఫీచర్స్ ఇవన్నీ దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం అలాగే వీళ్ళైతే ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే లాంచ్ అయితే చేయడం జరిగింది బెంగళూరులో ప్రీ బుకింగ్ కూడా చేస్తున్నారు అక్కడి నుంచే మనం మనకు వెహికల్ని అయితే లాంచ్ మనకు డెలివరీ అయితే చేస్తున్నారనమాట ప్రస్తుతానికి వాళ్ళు ఒక హండ్రెడ్ సిటీస్లో దీన్ని ఈ సంవత్సరంలో హండ్రెడ్ సిటీస్లో తీసుకురావాలనుకున్నారు నెక్స్ట్ మనకి వన్ ఇయర్ నెక్స్ట్ వన్ ఇయర్లో మొత్తం అన్ని సిరీస్లో కూడా తీసుకొని వచ్చేదానికి ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట మొత్తం ఈ వెహికల్ గురించి ఫీ అన్ని ఫీచర్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ మనకు షోరూమ్ అయితే బెంగళూరు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట షోరూమ్ కూడా మనం పోయి విజిట్ ఎందుకు చేసుకోవచ్చు కావాలంటే మనకు అక్కడే టెస్ట్ డ్రైవింగ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట అక్కడి నుంచి మనం వెహికల్ని బుక్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ డిజైన్ అవన్నీ చూసుకుంటే మనకు డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ అనమాట మనకు లుక్స్ విషయానికి వస్తే కొద్దిగా యూనిక్ లుక్ అయితే ఉంటుంది అనమాట వెహికల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి మనకు ఎలా ఉందో చూడండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే కనుక అంటే మనకి ఇంతకుముందు ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండేదానికంటే ఇప్పుడు దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి అలాగే మనకు ఇలాంటి వెహికల్స్ చాలామందికి నచ్చుతుంది కూడా ఎందుకంటే ఒక ఫ్యామిలీ పర్సన్స్కి అలాగే కొద్ది వ్యాపారస్తులకి అలాంటి వాళ్ళకి కూడా ఈ వెహికల్ మల్టీపర్పస్గా అయితే యూజ్ అవుతుందనమాట ఒక ఫ్యామిలీ ఫ్యామిలీకి బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఎందుకంటే స్టోరేజ్ కానీ అవన్నీ కూడా ఎక్కువ కెపాసిటీతో వస్తాయన్నమాట మొత్తం దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు దీంట్లో తెలుసుకుందాం లుక్స్ చూడండి ముందు ఎలా ఉందనేది ఇండికేటర్స్ కానీ అలాగే ఫ్రంట్ వచ్చే హెడ్ హెడ్ల్యాంప్స్ కానీ మనకు టీ టైర్స్ కూడా మనకు ఫోర్టీన్ ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట అలెవీల్తో వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు డిస్క్ బ్రేక్ అయితే వస్తాయన్నమాట చూస్తున్నారు కదా లిక్ లుక్స్ అయితే అమేజింగ్ లుక్స్ అనమాట కలర్స్ కూడా మూడు కలర్లు అయితే వస్తాయి దీంట్లో ఒకటి వచ్చి బ్లూ కలర్ వస్తుంది అలాగే ఒకటి ఎల్లో వస్తుంది ఇంకొకటి రెడ్ కలర్ వస్తుంది అనమాట మూడు కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే మనకు అన్ని బ్లాక్ కలర్ మిక్స్ అయితే వస్తుంది అన్నమాట వెహికల్ అయితే ఎక్సలెంట్ వెహికల్ ఇంకా మనం దీని స్పెసిఫికేషన్స్ పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అలాగే మీకు ఇలాంటి వెహికల్ దీనికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కమెంట్స్లో తెలియజేయండి మంచి వెహికల్స్ అయితే ఈ వెహికల్ ఇది చాలామందికి ఇది నచ్చుతుంది కూడా ఇట్లా మీకు ఎవరికైనా నచ్చి ఈ వెహికల్ లాంచ్ కావాలి అని ఆలోచించే వాళ్ళు అలాగే మన ఊర్లో మనకి ఇక్కడ ఆంధ్రాలో వచ్చి తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాటరీ వచ్చి ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగిందనమాట అలాగే మనకు రైడింగ్ మోడ్స్ త్రీ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట ఎకో ఒకటి రైడ్ ఒకటి రష్ ఒకటి అనమాట అలాగే గ్రెడిబిలిటీ చూసుకుంటే ఇది ఎయిటీన్ డిగ్రీ గ్రెడిబిలిటీ ఉంటుంది అనమాట యాక్చువల్గా పదహైదు డిగ్రీలే బెస్ట్ అనుకుంటే ఎయిటీన్ అంటే ఇంకా సూపర్ అనమాట చాలా బాగుంటుంది అలాగే మనకి ఇది రేంజ్ వచ్చి వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ స్పీడ్ వచ్చి నైంటీ కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది డ్యూయల్ కాంబీ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుందన్నమాట అంతేకాకుండా ఇందులో మనకి మోటార్ పవర్ చూసుకుంటే పీక్ మోటార్ పవర్ మనకు సిక్స్ పాయింట్ సెవెన్ కిలో వాట్ మోటార్ పవర్ అయితే వస్తుంది నైన్ బిహెచ్పితో అలాగే టూ ట్వంటీ సిక్స్ న్యూట్రన్మీటర్ అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇందులో ఇది కాస్ట్ విషయానికి వస్తే మనకు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ షో రూమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట ఇది ఎక్కడంటే మనకి బెంగళూరులో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి డెలివరీ అయితే ఇస్తున్నారు మిగతా ఎక్కడా లేదనమాట మనకి ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే మనకు ఫార్టీ టూ లీటర్స్ అంటే ఫార్టీ ఫైవ్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట అదే కాకుండా మనకు మళ్ళీ పక్కన మనం క్యారీ చేసుకోవచ్చు వెహికల్లో అటుపక్క ఇటుపక్క మనము ఇంకా ఒక ఫార్టీ లీటర్స్ పెట్టుకునేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట ట్వంటీ ఫైవ్ లీటర్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ రెండు బ్యాగ్లైతే అంటే రెండు లగేజ్ పార్ట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట అవి ఎక్స్ట్రా కాస్ట్ అవుతాయి మనం కావాలంటే తీసుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు దానికి కావాల్సిన ఒక ఏర్పాటు అయితే వాళ్ళు దాంట్లో చేయడం అయితే జరిగిందనమాట ఇంక అంతేకాకుండా ఇది ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్స్ అయితే వస్తుంది ఇది ఇది మనకు వచ్చి ఫైవ్ ఇయర్స్ వారంటీ అలాగే వన్ ల్యాక్ కిలోమీటర్స్ అనమాట అంతేకాకుండా మనకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మనకు సైడ్లో పెట్టుకోవచ్చు రెండు సైడ్లు అలాగే బ్యాక్ సైడ్ మొత్తం మనకు సుమారుగా దీంట్లో పెట్టుకొని పోవచ్చు అనమాట నేను అందుకే చెప్తుంది వ్యాపారస్తులకు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ప్రొటెక్టివ్ విండ్షీల్డ్ అయితే పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఫార్టీ లీటర్స్ ఎక్స్ట్రా లగేజ్ బాక్స్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది అంతేకాకుండా మొబైల్ ఫోన్ హోల్డర్ దీంట్లోనే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వైడ్ అల్ట్రా ఫ్లాట్ బోర్డ్ అయితే వస్తుందనమాట అంటే కింద మనకు కాలు పెట్టుకోవడానికి మనకు అవన్నీ వస్తాయన్నమాట అలాగే సెవెన్ ఇంచెస్ డిస్ప్లే కూడా ఇందులో వస్తుంది ఇంతే కాకుండా దీంట్లో వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ రెండు హైడ్రాలిక్ సస్పెన్షన్స్ వస్తాయి ఫ్రంట్ వచ్చి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుందన్నమాట రెండు పక్కల డిస్క్ అయితే వస్తుంది కాంబిబ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుందన్నమాట ఇంతే కాకుండా ఇంట్లో వచ్చి కలర్స్ వచ్చి మూడు కలర్స్ ఉంటాయి మాన్సూన్ బ్లూ అలాగే రెడ్ స్ప్రింగ్ ఎల్లో అనమాట మనకు ఇవి ఈ కలర్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అలాగే మనకు ఫ్రంట్ మొబైల్ హోల్డర్ అయితే వస్తుంది మనం అందులో మొబైల్ పెట్టుకొని కూడా మనం చూసుకొని పోవచ్చు ఇవన్నీ కూడా దీంట్లో ఉంది కీ అనమాట మనకి దీని దీంట్లో మామూలుగా మనకు వచ్చే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చే విధంగా కలర్స్ ఇది అలారం ఇలాంటివన్నీ ఉండే కీస్ అయితే రావన్నమాట కార్ టైప్ కీస్ ఇది మామూలుగా ఫిజికల్ కీయే వస్తుందన్నమాట దీంట్లో సిస్టమ్ అనేది మనకు ఫ్రంట్ వచ్చి ట్వెల్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట గ్లోవ్ బాక్స్ లాంటిది అలాగే బ్యాక్ సైడ్ మనకు ఫార్టీ ఫైవ్ లీటర్స్ బూట్స్ స్పేస్ అయితే ఇస్తున్నారనమాట అలాగే సైడ్లో పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్ అంతా వాళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ ఎక్స్ట్రా ఫిటింగ్స్ అనమాట మనకు కావాలంటే తీసుకోవచ్చు కాస్ట్ చూసుకుంటే ఇది మనకు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్కు ప్రస్తుతానికి వెళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉందనమాట ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి మనకు ఒక వన్ ల్యాక్ సిక్స్టీ పైన అయితే ఇది వెళ్ళిపోతుంది కాస్ట్ అయితే కనుక అంత కాస్ట్కు ఇది వర్త అని అడిగితే వర్తనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏతరు అలాంటివి తీసుకున్నా కూడా మనకి ఇంచుమించు వన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ కూడా అయిపోతుంది ఇప్పుడు ఎట్లా మనకు మనకి ఇది సబ్సిడీ కంప్లీట్ అయిపోయి సెకండ్ సబ్సిడీ సబ్సిడీ అయిపోయి మనకు థర్డ్ సబ్సిడీ ఎంటర్ అవుతుంది అలాగే మనకి కొద్దిగా ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఉంది గ్యాప్లో ఖచ్చితంగా ఓథర్ ఓలా ఇవన్నీ కూడా మనకు కాస్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ఈ మధ్యనే మనకు తెలుసు మనకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు వెళ్ళిపోయింది ఏతరు దాంతో పోల్చుకుంటే ఇది ఒక బెస్ట్ అనే చెప్పచ్చు ఎందుకంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది మంచి బ్యాటరీ అయితే ఇచ్చారు ఫోర్ కిలోవాట్ బ్యాటరీ ఇందులో ఇవ్వడం జరిగింది మనకు మోటర్ కూడా సిక్స్ పాయింట్ ఫోర్ కిలోవాట్స్ మోటర్ కూడా ఇందులో ఉంది స్పీడ్ విషయంలో కూడా పడాల్సిన పని లేదు నైంటీ కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది మంచి డిస్ప్లే మంచి లుక్స్తో అయితే అనమాట వెహికల్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ఈ వెహికల్ కోసం వెయిట్ అయితే చేస్తున్నాను అనమాట వచ్చిందంటే కనుక నేను కూడా ఇంతకుముందు ఓలా తీసుకోవాలనే ఒక ఐడియాలో ఉన్నాను ఇప్పుడు నాకు కూడా ఈ రివర్ ఇండి కానీ అలాగే ఓట్ ఎన్ఎక్స్ హండ్రెడ్ కానీ ఇలాంటివి ఏదైనా వస్తే తీసుకోవాలనే ఒక ఐడియాలో నేను కూడా ఉన్నాను అనమాట ఎందుకంటే వాటికంటే ఎక్కువ రేంజ్ అలాగే మంచి ఫీచర్స్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు ఓలాకి ఖచ్చితంగా ఓలాకి ఏతరకి వీళ్ళకన్నిటికీ ఇది గట్టి పోటీని ఇస్తాయనేది అనేది కన్ఫామ్ గ్యారంటీ అనమాట ఇది ఇంక ఇంతేంతేంతేంతేంతే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందన్నమాట మనం కావాలనుకుంటే బెంగళూరులో పోయి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ నుంచి కూడా మనము బుక్ చేసి ఈ వెహికల్ని తీసుకొని వచ్చుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడైతే మనకు కొత్తగా వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు మంచి ఆఫర్స్ అయితే వీళ్ళు ఇస్తారు మనం పోయి తీసుకొని కూడా దీన్ని చూసుకోవచ్చు అనమాట నాకైతే ఇది బెస్ట్ వెహికల్ అనే అనిపిస్తుంది మీకు ఎలా ఉంది అనేది మీరు కమెంట్స్లో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మంచి వీడియోలో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్